మ్యారథాన్ హైదరాబాద్ రన్ అనేటువంటి ఒక కార్యక్రమం పెట్టారు ఈరోజు. ఈ మధ్యకాలంలో 6 నెలలకోసారి ఇటువంటి రన్ ఒకటి పెడుతున్నారు హైదరాబాద్లో. వేల మంది పరిగెత్తారు నెక్లెస్ రోడ్ నుంచి ఐ థింక్ గచ్చిబౌలి కొండాపూర్ వరకు కూడా పరిగెత్తారు. ఎందుకోసం అంటే వాళ్ళు వాళ్ళ ఆరోగ్యం కోసం పరిగెత్తారని, ఒక్కోసారేమో ప్రకృతి కోసం పరిగెత్తారు, ఒక్కోసారేమో శాంతి వెలసిల్లాలని పరిగెత్తూ ఉంటారు. కానీ వాళ్ళ పరుగు, వాళ్ళ ఆరోగ్యం కోసం చేసేటువంటి పరుగు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతుందనేది వాళ్ళకి తెలియటం లేదు. పరుగు మంచిదే, అందరూ పరిగెత్తాలని చెప్పి కోరుకోవచ్చు, కానీ వీళ్ళు ఏదైనా రాచకొండ గుట్టల నుంచి భువనగిరి దుర్గం వరకు అట్లా ఏదన్నా ఒక రన్ కనుక పెట్టుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో జనానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్ప, ఇట్లా హైదరాబాద్లో నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు దాదాపు ఒక 42 కిలోమీటర్ల మేర ఈ రన్ జరుగుతుందని చెప్పి కొన్ని ప్రకటనలు వచ్చినాయి. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు, చాలా చోట్ల ట్రాఫిక్ ఆపేశారు, అంబులెన్సులు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాయి. అంబులెన్సులకి దారిచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. చూస్తున్నారు మనం ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది హైదరాబాద్లో. దాదాపు 42 కిలోమీటర్ల మేర ఈ రన్ జరుగుతుంది, 20,000 మంది పాల్గొంటారు అని చెప్పని, 20,000 మంది పాల్గొంటారని చెప్పి అంచనా అని చెప్పి రాత్రి పోలీసులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎంతమంది తెలుస్తుంది, హైదరాబాద్ నగరంలో నివసించేటువంటి దాదాపు ఒక గ్రేటర్ హైదరాబాద్లో ఉండే 1 కోటి మంది జనాభా ఉంటే, ఈ 1 కోటి మంది జనాభాలో ఈ ప్రకటనలు ఎవరు చూస్తారు? ఆదివారం నాడు అందరూ ఇళ్లలో ఉంటారని ఎందుకు అనుకుంటారు? ఆదివారం కూడా పనిచేస్తే తప్ప పొట్ట గడవనటువంటి వా కుటుంబాలు చాలా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఉద్యోగాల కోసం బయలుదేరే ఉంటారు, ఉపాధి కోసం బయలుదేరే ఉంటారు. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా ఆపేసి ఒక రకంగా ట్రాఫిక్ ఈరోజు హైదరాబాద్లో ట్రాఫిక్ పరంగా అరాచకాన్ని సృష్టించారని చెప్పొచ్చు. ఎందుకంటే చాలామంది గొడవపడుతున్నారు, అక్కడ వాహనదారులు పోలీస్ అధికారులతో గొడవపడుతున్నారు, అటువంటి ఒక పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు దాదాపు 188,000 మంది అభ్యర్థులు ఎస్ఐ రాత పరీక్షల కోసం ఈరోజు హైదరాబాద్కు వచ్చున్నారు. వాళ్ళందరూ కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షల వల్ల పరీక్షలు రాయడానికి ఇబ్బంది పడుతున్నారు, వెళ్ళడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో గతంలో కూడా ఒకసారి ఇటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా అనుకున్నాం, కొంతమందితోటి అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది చాలామంది. ఇటువంటి రన్స్ ఏమైనా ఉంటే మంచిదే, హైదరాబాద్ మారథాన్, ముంబై మారథాన్ అవి జరుగుతూ ఉంటాయి. దయచేసి నెక్లెస్ రోడ్ నుంచి గచ్చిబౌలి వరకు ఇటువంటి జనం ఎక్కువగా తిరిగే ప్రాంతాలు లేదంటే వాహనాలు వెళ్ళే ప్రాంతాలు రకరకాల అవసరాలు కాకుండా జనంతో సంబంధం లేకుండా వాళ్ళ పొట్టలు కరగటం కోసం లేదంటే కొలెస్ట్రాల్ కరగటం కోసం ఇటువంటి చేయాలనుకున్నప్పుడు ఒక ఇందాక అన్నట్టుగా రాచకొండ గుట్టల నుంచి భువనగిరి దుర్గం వరకు చేస్తే తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి హెరిటేజీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది. దాని దిశగా కనుక ప్రయత్నిస్తే బెటర్. ఎందుకంటే పొట్టబోసుకోవడానికి ఉద్యోగం కోసం వచ్చినటువంటి అభ్యర్థులు కూడా ఈరోజు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అందుకని మన పొట్టలు కరగటం కోసం అవతల వాడి పొట్ట అయితే కొట్టే పరిస్థితి రాకుండా అధికారులు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టాలి. ఇటువంటి వాటికి పర్మిషన్లు ఇవ్వటం ఎంతవరకు కరెక్టు? హైదరాబాద్ నగరంలో జనజీవితాన్ని అస్తవ్యస్తం చేసేలాగా ఈ రన్స్కి పర్మిషన్ ఇవ్వడం ఎంతవరకు కరెక్టు? ఇక మీదటైనా సరే శివారు ప్రాంతాల్లో కనుక ఇస్తే బెటర్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని మనం చూడాల్సిన అవసరం లేదు, జనం చూడాల్సిన అవసరం లేదు వాళ్ళని. వాళ్ళ రన్ను వాళ్ళ కొవ్వు కరగటం కోసమో లేకపోతే ఇంకేదన్నా ఒక ప్రపంచ శాంతి స్థాపన కోసం అయితే పేపర్లో వార్తలు వస్తాయి, టీవీలో కూడా చూస్తాం కాబట్టి శివార్లలో చేసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. చాలా ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితిలో దీని ఒకసారి ప్రభుత్వం కూడా దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుందాం. వెలయనాయక్ గారు, సరే ఈ విషయంలో ఎట్లాగూ ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది చూస్తున్నాం, బట్ ప్రభుత్వాలు ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని కోరుకుంది ఈరోజు ఇక్కడ.